నందమూరి నరసింహం బాలకృష్ణ, అదేవిధంగా మాస్ చిత్రాల దర్శకుడు కెఎస్ రవికుమార్ డైరెక్షన్లో వస్తున్న సినిమా రూలర్, సి కళ్యాణ్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో సోనాల్ చౌహాన్ వేదిక మెయిన్ లీడ్స్ పోషిస్తున్నారు. బాలకృష్ణ డబుల్ రోల్లో కనిపించబోతున్న సినిమా ఇది. సో ఏంటి, రోలర్ సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ అయింది. సో అది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే ఎలా అంటే, టీజర్ చూడగానే కొంత మాస్ అపిరెన్స్ అయితే బాగా క్లియర్ కట్గా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఏంటి ఇంత బాలకృష్ణ అపిరెన్స్ మాత్రం కొంచెం అందులో తేడా కొట్టిందేమో అన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. పర్టికులర్గా ధర్మ అనే క్యారెక్టర్లో ఒక పోలీస్ ఆఫీసర్ రోల్లో బాలకృష్ణ కనిపించినట్టుగా చూపించారు మనకి. అట్లా టీజర్లో చూపెట్టారు. అది చాలా మాసీ లుక్గా, అంతగా గతంలో ఏదైతే ఉందో, అంటే గతంలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లకి పెట్టింది పేరు బాలకృష్ణ అని అంటూ ఉంటారు. సో ఏ పర్టికులర్గా పోలీస్ రోల్లో బాగా ఒదిగిపోతారని కూడా చెప్తారు. పోలీసులు కానీ ఫ్యాక్షనిస్ట్ రోల్లో బాలకృష్ణ చాలా ఒదిగిపోతారనే ఒక టాక్ చర్చ అయితే ఉంది. కానీ పర్టికులర్గా ఈ రోలర్ సినిమాలో నిన్న విడుదలైనటువంటి ఆ టీజర్ ఏదైతే ఉందో, ఆ టీజర్లో బాలకృష్ణ అపీరెన్స్ చాలా తేడాగా ఉంది. అంతగా నచ్చేలాగా లేదు అన్న ఒపీనియన్ అయితే కనిపిస్తుంది. ఆ జుట్టు బాగా ఎక్కువ ఉండటం, బాగా చబ్బీగా కనిపించడం, ఆ టోపీ కూడా ఆ జుట్టు పైన ఏదో సెట్ కానట్టుగా అనిపించడం అనేది కొంత డివైడ్ టాక్ అయితే వస్తుంది టీజర్ మీద. ఇంకొక అపీరెన్స్ కూడా టీజర్లో రిలీజ్ చేశారు. అది సూట్ బూట్ వేసుకొని చాలా స్టైలిష్గా ఉన్నటువంటి లుక్. ఆ లుక్లో కూడా కొంత మాసిజం చూపెట్టే ప్రయత్నం అయితే చేశారు. కత్తి, కుడి చేతిలో కత్తి పట్టుకొని కొంతమందిని చంపేస్తున్నట్టుగా, నరుకుతున్నట్లుగా ఆ బ్లడ్ షెడ్స్ అన్ని కూడా బయటపడేలాగా ఆ టీజర్లో చూపించడం జరిగింది. ఒక డైలాగ్ కూడా చెప్పారు, ధర్మకు సంబంధించి, అంటే పోలీస్ రోల్కి సంబంధించి ఒక డైలాగ్ కూడా చెప్పాడు. కాకి షర్ట్ వేసుకుంటే బోన్లో ఉన్న సింహం, కాకి షర్ట్ లేకపోతే బయటకు వచ్చిన సింహమే, ఆగేది లేదు వేటే అని అంటూ ఒక డైలాగ్ కూడా టీజర్లో పెట్టడం జరిగింది. సో బాలకృష్ణ స్టైల్లోనే డైలాగ్ అయితే చెప్పించారు, ఓకే. బట్ పర్టికులర్గా అపీరెన్స్, పోలీసు క్యారెక్టర్ ఏదైతే అపీరెన్స్ ఉందో, ఆ అపీరెన్స్ మీద మాత్రం ఒక డివైడ్ టాక్ అయితే కనిపిస్తూ ఉంది. కొంతమంది అయితే బాలకృష్ణని వ్యతిరేకించే వాళ్ళు, కొంత సెటరీగా మాట్లాడే వాళ్ళు మాత్రం ఆ తెగ ట్రోల్ చేస్తున్నారు ఆ రోల్ని పట్టుకొని. ఇదేం సినిమారా బాబు, ఇదేం పోచారా బాబు అంటూ కొంత సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే జరుగుతూ ఉంది. బట్ బాలకృష్ణ టైప్ ఆఫ్, అంటే ఆయన జస్ట్గా అంటే డైలాగ్స్ చెప్పడంలో కానీ ఆ మాస్ లుక్లో కానీ చాలా ఇన్వాల్వ్ అయితే చేస్తూ ఉంటారు, అది మనందరికి తెలిసిన విషయమే. సో ఆయనకి మాస్ చిత్రాలే తెరకెక్కించేటువంటి కెఎస్ రవికుమార్ కలవడంతో, సో అటువంటి అపీరెన్స్ కనిపించడం కొంత ఫ్యాన్స్కి అయితే, కొంత ఆయన యాక్సెప్ట్ చేసే వాళ్ళ ఫ్యాన్స్ అయితే మా హీరో బాగానే ఉన్నారని చెప్పేస్తున్నారు. కానీ కొంత అయితే లుక్ మాత్రం, పోలీస్ ఆఫీసర్ లుక్ పర్టికులర్, ఆ ధర్మ అనే లుక్ మాత్రం కొంచెం భిన్నంగా ఉంది. ఎలా ఉంటుందో ఏంటో అనేది కొంత ఒపీనియన్ అయితే వస్తూ ఉంది. సో రెండు లుక్సు, ఒక లుక్ మాత్రం సాఫ్ట్వేర్ అఫీషియల్ లుక్లో, ఐటీ ప్రొఫెషనల్ లుక్లో చాలా బాగున్నారని చెప్పుకోవచ్చు. ఆ లుక్ కూడా మాస్ అపీరెన్స్ పెట్టారు ఫైట్లో, మొత్తం పసుపు కుంకుమ అంతా మీద పడుతున్నప్పుడు సందర్భంలో కత్తితో ఫైట్ చేస్తున్నట్టు సీన్ ఒకటి పెట్టారు, ఆ టీజర్లో కనిపించింది అది కూడా. సో కొంత ఓకే రోల్ అనగానే ఫస్ట్ నుంచి మనం అనుకున్నదే, మాస్ చిత్రాలు దర్శకుడు కెఎస్ రవికుమార్ అంటే కొంచెం ఎక్కువగా చూపెడతాడు, మాస్ సీజన్ ఎక్కువ చూపెడతాడు, డైలాగులు కూడా కొంచెం భారీగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసిందే. దాని తగ్గట్టుగానే బాలకృష్ణ డైలాగ్స్ చెప్పడంలో కింగ్ లాగా దిట్టలాగా ఉంటారు కాబట్టి ఎక్స్పెక్ట్ చేసిందే. బట్ ఈ స్థాయిలో ఇటువంటి అపీరెన్స్ ఉంటుందని అయితే ఎవరు అనుకోలేదు. సో మరి ఈ సినిమా ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది, ఏంటి, ఏ విధంగా చేయబోతారు, టీజర్ కూడా చాలా క్లమ్జీగా ఉన్నట్టుగా అనిపించింది. అట్లా అంటే షార్ట్స్ అనేవి డిఫరెంట్గా ఎడిట్ చేసి పెట్టడం కానీ కొంత క్లమ్జీగా ఉంది అన్న ఫీలింగ్ అయితే ఉందిలే కానీ, బట్ అల్టిమేట్గా సినిమా కథ అనేది నచ్చాలి, వ్యూవర్కి నచ్చాలి, వ్యూవర్ని ఎంటర్టైన్ చేసేలా కూర్చోబెట్టాలి కాబట్టి. ఇప్పట్లో మనం అవేదో చూసేసి అవేదో అలా ఉంది ఇలా ఉందని వంకలు పెట్టడం కాదు కానీ, బట్ జనరల్గా చూడంగా జనరల్ ఒక అప్పీల్ కనిపిస్తుంది కదా, అప్పీల్ని చెప్పే ప్రయత్నం అయితే మనం చేస్తున్నామని చెప్పుకోవచ్చు. సో చూడాలి, మరి ఈ సినిమాకి చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు, గౌతమి పుత్ర శాతకర్ని కూడా ఆయన అందించారు. గతంలో జై సినిమాకి కూడా చిరంతన్ భట్ ఇచ్చారు చెప్పుకోవచ్చు, ఆయన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఓవరాల్గా సినిమా కొంత పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. డిసెంబర్ 20 రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతుంది ఈ బాలకృష్ణ రోలర్ అనే సినిమా. సరే మరి ఇద్దరు రెండు క్రేజీ కాంబినేషన్ రాబోతున్నటువంటి సినిమా ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాన్ని మిగులుస్తుంది, ఫ్యాన్స్కి పర్టికులర్గా ఎంతగానో ఎదురు చేస్తున్నటువంటి ఫ్యాన్స్కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందని వెయిట్ చేయాలంటే ఖచ్చితంగా డిసెంబర్ 20 వరకు కూడా మనం ఆగాల్సిందే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.